హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఆవిడైతే మొన్న ఇక్కడ కట్టెలు కొట్టడానికి వచ్చిందంట. ఏమంటే ఈతకాయలకి పోదాము, ఈతకాయలు చాలా ఉన్నాయి. ఈతకాయలు ఏమి మేము తినేది అంటే ఈ లేదండి, ఈతకాయలు చాలా ఉన్నాయి. ఈతకాయలు ఎక్కువ తినకూడదు మనం, న్యాచురల్గా కాక తినవచ్చు, కానీ ఎక్కువ తింటే మాత్రం అది కడుపు నింపొస్తుంది. ఎక్కువ కాకుండా మనం కొద్దిగా అటు ఇటుగా తింటే మాత్రం పర్లేదు. చాలా ఉన్నాయి, మళ్ళీ అది పండిపోతే నల్లగా అయిపోద్ది. ఈత కాయలు అట్ట ఈత బొల్లు అలా వస్తుంది. ఇదైతే పచ్చిది, ఇది తినాల్సింది మనం ఉడకబెట్టుకొని. దీని అయితే ఉడకబెట్టుకొని కూడా తింటారు. ఉడకబెట్టుకొని తింటే దాని టేస్ట్ వేరుగా ఉంటుంది, పచ్చిదిగా తింటే మాత్రం దాని టేస్ట్గా ఉంటుంది. ఈ ముళ్ళు ఉన్నాయి చూసారా, ఈ ముళ్ళు ఇది ముదిరిపోయింది. అవునవును, ఈ ముళ్ళు, ఈ ముళ్ళు దగ్గర చిన్నగా ఉండు, అది గుచ్చుకుందనుకో దారాపుగా అది అది చూడు, గుండు సూదులు లాగున్నాయి. ఒక కర్ర ఒకటి తీసుకోకూడదు నువ్వు, కర్ర తీసుకో, కర్ర తీసుకో. సరేపా, ఈ చెట్టు కూడా ముదిరిపోయినట్టుంది. అవును, వేరే చెట్టుకు పోదాంపా. అవునమ్మా, చాలా ఉన్నట్టుంది ఈ చెట్లు. అది పండిపోయినట్టుంది, ఇది కూడా ముదిరిపోయినట్టుంది. చాలా వరకు అమ్మాయి చాలా లోపల ఉన్నాయి ఎక్కువగా. జాగ్రత్త జాగ్రత్త, గుర్తుకుందనుకో. నేను కూడా పట్టుకుంటాను, చూద్దాం ఒకసారి. ముదిరిపోయింటే వదిలేసి వేరే చెట్టుకు వెళ్దాము. కాయలు అయితే చాలా ఉంది దీంట్లో అయితే. ముదిరిపోయింది ఇది కూడా, పెట్టు దగ్గర పెట్టు. చూపించానా, కాయలు అయితే ముదిరిపోయినట్టుంది. అవును, వేరే చెట్టుకు అయితే పోదాంపా. అవును, దీంట్లో కొద్దిగా లేతగానే ఉన్నట్టుంది. మీకు తెలియని విషయం ఏంటంటే, మనం బుట్టలేదు, ఈ కొమ్మలతో, ఈ ఆకు వచ్చిన కొమ్మలతోనే బుట్ట. ఈ మొత్తం ఈ ఆకులు మొత్తం పైన తీయేసి చూడు, దీంతో బుట్టలు ఆ విధంగా చిన్నగా చిన్నగా పట్టుకొని రెండు మూడు సూదులు దించేస్తారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండు. లేతగానే ఉన్నట్టుంది అన్ని లేతకాయలు. దీని ముళ్ళు అయితే చూడు, ఇక్కడైతే చూడు, చేతితో పట్టుకుని, చేతితో పట్టుకుంటే ఇది ఎవరు పట్టుకుంటారా? ఈ ఈత పళ్ళు, ఈతకాయలు అనేది ఎక్కువగా ఎండాకాలంలోనే కాస్తుంది. వచ్చేసింది లేతకాయ లేదండి, ఇది కానీ ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. మనం న్యాచురల్గా దొరికేది అడవిలో ఒకటంటూ ఉండదు. పచ్చివి అయితే ఇలా ఉంటాయి, తర్వాత పండింటా కొంచెం ముదిరిపోతే ఈ కలర్లో మారిపోద్ది, తర్వాత పళ్ళు అయితే నల్లగా అయిపోద్ది. దీని స్టేజ్ తర్వాత స్టేజ్ నల్లగా అయిపోద్ది, పండ్లు అయిపోద్ది. ఇంకోసారి మనం పండ్లు వచ్చినప్పుడు కూడా వచ్చి చేద్దాంలే, సరిపోద్ది. అప్పుడైతే ఇంకా మంచిగా ఉంటుంది, పళ్ళు అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఇంటికి వెళ్ళి ఉడకబెట్టుకుందాం అయితే. బాయ్.